ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన వేడుకల్లో చిన్నారులు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట మట్టి గణేష్ ను మాత్రం ఇంట్లో ఉన్న బకెట్లోని నిమజ్జనం చేశారు. తర్వాత బడా గణేష్ ను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. 9 రోజులు ఎంతో నిష్ఠతో పూజలు నిర్వహించామన్నారు పూజారులు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. గణేష్ నవరాత్రోత్సవాలని దిగ్విజయంగా మేము నిర్వహించుకున్నాము. 9 కుటుంబాలు ఐక్యమత్యంగా ఉండి ఈరోజు నిమజ్జనోత్సవం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం. రేపు నిమజ్జనోత్సవానికి మేము అందరూ ఐక్యమత్యంగా ఉండి నిమజ్జనోత్సవం కూడా ఘనంగా జరుపుకోవడానికి కూడా కోరుకుంటున్నాం. హిందూ సోదరులు కూడా మన పండుగలను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి. ఏ పండుగలైనా ఐక్యమత్యంతో ఉండి మన ధర్మాన్ని కాపాడుతూ మనం చేస్తున్న యొక్క ఈ క్రియ, అదేవిధంగా ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి వినాయక మహోత్సవము, ఈ నవరాత్రి ఉత్సవము చాలా కన్నుల విందుగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడా శాంతి భద్రతతో ఈ యొక్క నిమజ్జన మహోత్సవాన్ని అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎలాంటి అపశృతులు అనుకోదు, గొడవలు కాకుండా నిదానంగా ఒక భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రభుత్వంతో పాటు మరియు సకల సిబ్బంది కూడా మేము కోరుకుంటున్నాం.